తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ గూని గుర్రం ఒక రైతుకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళు మూడోవాడు మందమతి ఎప్పుడూ గిల్లుకుంటూ కూర్చునేవాడు ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటి రమ్మన్నాడు పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్లి నాట్లు వేసి వచ్చారు మందమతి గిల్లుకుంటూ ఇంటి వద్దనే ఉండిపోయాడు కొన్నాళ్లకల్లా విత్తనాలు మొలకెత్తి మొక్కలు ఎదగసాగాయి ఒకనాడు రైతు వెళ్లి పొలం చూడబోయేసరికి నారు నాశనమైపోయింది ఏదో జంతువు పొలం కాస్త తొక్కేసినట్టుంది రైతుకు మండిపోయింది కొడుకులను పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాపలా కాయమన్నాడు పెద్ద కొడుకులిద్దరూ పొలం మళ్లీ నాటారు మొక్క పెరగసాగింది ఒక రాత్రి పెద్దవాడు కాపలా వెళ్లాడు వాడు చాలాసేపు మేల్కొని ఉన్నాడు కాని వానికి ఒక రాత్రివేళ నిద్ర ముంచుకు వచ్చింది తెల్లవారుజామున వాడు లేచేసరికి పొలమంతా తొక్కేసి నాశనమై ఉన్నది పెద్ద కొడుకులిద్దరూ మళ్లీ పొలం నాటారు పైరు పెరిగేటప్పుడు రెండో కొడుకు కాపలా వెళ్లాడు వాడు ఒక రాత్రివేళ నిద్రపోయాడు తెల్లవారేసరికి పొలం తొక్కేసి నాశనమై ఉన్నది ఈసారి వాళ్లు పాడైన మళ్ళు మాత్రమే నాటారు పొలానికి కాయటం ఈసారి మందమతి వంతు వచ్చింది వాడు పొద్దుపోక మునిపే పడుకుని నిద్రపోయే ఏర్పాట్లు చూసుకున్నాడు చెట్ల కొమ్మలు కొట్టి తెచ్చి పక్కన పరుచుకున్నాడు దానిమీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు కాని కొమ్మలు ముళ్ళులాగా గుచ్చుకొని వాడికి నిద్ర పట్టిందే కాదు పక్క సరిగా చేసుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది ఓహో మా పొలం పాడు చేస్తున్నది నీవేనా నీ పని చెబుతానుండు అంటూ మందమతి చల్లగా వెనుకపాటునే వెళ్ళి దానిమీద పడ్డాడు ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది అయితే మందమతికి దాని తోక చిక్కింది దాన్నివాడు గట్టిగా పట్టుకున్నాడు వదలలేదు గుర్రం గాలిలో పోయి పోయి మూడు సముద్రాల అవతల నేలకి వాలి నన్ను వదిలిపెట్టు నేనిక ఎన్నడూ మీ చేను జోలికి రాను అని అన్నది నిన్ను నమ్మను నీవు మాకు చాలా నష్టం కలిగించావు దాని మాట ఏమిటి అన్నాడు మందమతి ఆ నష్టానికి పరిహారంగా నా పిల్లలను ఇచ్చుకుంటాను అన్నది గుర్రం ముందు నన్ను మా ఇంటికి చేర్చు తర్వాత చెబుతా అన్నాడు మందమతి ఆ గుర్రం మందమతిని తన దీపున ఎక్కించుకుని పోయి వద్ద దించింది నా పిల్లలను ఇచ్చేదాకా నా కళ్ళం దగ్గర పెట్టుకో అని చెప్పి గుర్రం ఎగిరిపోయింది ఈ సంగతులేవి మందమతి తన తండ్రితో చెప్పలేదు వాడు ఆ నాటి నుంచి అడవికి వెళ్ళి కట్టలు కొట్టి గుర్రపు పిల్లల కోసం కొట్టం తయారు చేయసాగాడు ఈసారి పొలం పాడు కాకుండా ఉండటం చూసి తండ్రి చాలా సంతోషించాడు కొట్టం తయారయ్యే సరికల్లా మూడు గుర్రపు పిల్లలు వచ్చాయి అందులో రెండు పిల్లలు చాలా అందమైనవి వాటి గిట్టలు వెండివి వాటి శరీరాలు బంగారు రంగువి మూడవదానికి మాత్రం రెండు మూపురాలు ఉన్నాయి వాటి మధ్య జీను లేకుండానే కూర్చొని సవారీ చేయవచ్చు ఇదంటే మందమతికి ఎంతో మక్కువ తమ తమ్ముడు ఎక్కడో మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నలిద్దరూ ఒక ఆలోచన చేశారు ఆ గుర్రాలను రాజుగారికి అమ్మితే చాలా డబ్బులు వస్తుంది అని వారు మందమతితో చెప్పారు ఆ ప్రకారం ముగ్గురు మూడు గుర్రాలు ఎక్కి రాజుగారి కోటకు వెళ్లారు బంగారు గుర్రాలను చూసి రాజు చాలా ముచ్చటపడి అబ్బాయిలు ఈ గుర్రాల వెల ఎంత అని అడిగాడు అందుకు బదులుగా వెల ఎంతని చెప్పగలం మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి అన్నాడు మందమతి ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు అమ్మో ఇంత గొప్ప గుర్రాలను సాగటం నా వల్ల కాదు వీటిని తెచ్చినవాడినే చూచుకోమనండి అని అన్నాడు మందమతికి సంతోషమయ్యింది నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో ఈ గుర్రాలను రాజుగారు ఉత్తినే తీసుకోవచ్చు అనేశాడు ఇందుకు రాజు మరింత సంతోషించాడు మందమతి అన్నలకు కొంత డబ్బు ఇప్పించి పంపేశాడు ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిచి నీవు చాలా శక్తిమంతుడి నీవు చాలా శక్తిమంతుడి వల్లే ఉన్నావు నాకు రాజు కుమారిని పెళ్లాడాలని ఉన్నది ఆమెను నాకు తెచ్చి ఇవ్వాలి అని అన్నాడు సాగర సాగరరాజెవరో ఆయన కుమార్తె ఎక్కడుంటున్నదో మందమతికేం తెలుసు ఏవో వంకలు చెప్పి తప్పించుకో చూశాడు రాజుకు కోపం వచ్చి నీవి పని చెయ్యకపోతివా ఇదిగో చూచావా కత్తి పుచ్చ ఎగిరిపోగలదు జాగ్రత్త అని అన్నాడు మందమతి విచారంతో తన గూని గుర్రం దగ్గరికి పోయి తనకు వచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు ఇదేమంత పెద్ద విషయం విచారించటానికి సాగర రాజకుమారికి బహుమానంగా ఇవ్వటానికి దివ్యమైన ఫలహారాలు రాజుగారిని అడిగిపుచ్చుకో తర్వాత సంగతి చెబుతా అన్నది గుర్రం అదే ప్రకారం దివ్యమైన ఫలహారాలు నడిగి తెచ్చి మందమతి తన దోని గుర్రంపై ప్రయాణమయ్యాడు అది ఆకాశంలోకి ఎగిరిపోయి మూడు సముద్రాలు దాటి సాయంకాలానికల్లా నాలుగో సముద్ర తీరాన వాలింది అక్కడ మందమతి డేరా వేయించి అందులో ఫలహారాలన్నీ అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకు ఉన్నాడు కొంచెంసేపటికల్లా సముద్రం పొంగింది పెద్ద పెద్ద అలలు ఆకాశంలో కంట లేచాయి వాటి మీదుగా వచ్చి సాగర రాజకుమారి ఒడ్డుకు చేరుకున్నది డేరా చూచింది పలహారాల పరిమళం ఆమెకు సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ప్రియమైనవే ఇంతవరకు చాటున పొంచి ఉన్న మందమతి వెనకపాటునే వచ్చి ఆమెను పట్టివేశాడు ఆమె పోయేలోగా ఆమెను తన గుర్రం ఎక్కించుకొని ఆకాశమార్గం పట్టాడు కుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించి తనను పెళ్లాడమని ఆమెను కోరాడు అలాగే చేసుకుంటా కాని నాకొక వ్రతం ఉన్నది ముందు నన్నిక్కడికి తెచ్చిన కుర్రవాడిని తెర్లే పాలలో స్నానం చేయించాలి అన్నది సాగరరాజు కూతురు దానికేం భాగ్యం అన్నాడు రాజు ఆయన మందమతిని పిలిపించి తెర్లే పాలలో అతన్ని స్నానం చెయ్యమని శాసించాడు లేకపోతే పీక తెగిపోతుందన్నాడు మందమతి కిన్నుడైపోయి మళ్లీ గుని గుర్రంతో తన గొడవ వలపూసుకున్నాడు దీనికేనా భయం అలాగే అని ఒప్పుకో తర్వాత సంగతి నేను చెబుతా అన్నది గుర్రం మందమతిని ఉరుకుపాలలో స్నానం చేయించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి పెద్ద గంగాలం నిండా పాలు పోసి గంగాలం కింద కట్టెల మంటలు పెట్టి పాలు తెర్లేలావు కాచారు అందులోకి దిగడానికి మందమతిని తెచ్చారు ఈ సమయంలో గునిగుర్రం వాళ్లకు తెలియకుండా పాలమీద గాలి విడుస్తూ ఉంది దాని గాలికి కాగుతున్న పాలన్నీ మంచులాగా చల్లబడిపోతూ వచ్చాయి మందమతి పాలలో వేలు పెట్టి అబ్బే ఏమిటి ఈ పాలు ఇంత చల్లగా ఉన్నాయి ఇంకా బాగా మంటవేయండి అని అన్నాడు రాజభటులు గంగాలం కింద ఇంకా కట్టెలు పెట్టి మంట వేశారు రాజు చూస్తూ ఉండగానే గంగాలంలోకి దిగి సలసల కాగే ఉడుకుపాలలో ఓలలాడాడు సాగరకుమార్తె కేసి తిరిగి రాజు నీ కోరిక తీరిందా మరి నన్ను పెళ్లి చేసుకో అని అన్నాడు అలాగే చేసుకుంటా అయితే నాకు నా పెళ్లి దుస్తులు కావాలి అవి ఉంటేగాని వీలులేదు అన్నది సాగర రాజకుమార్తె వాళ్ళని పిలిపిస్తా కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు అలా కాదు మా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె మళ్ళీ మందమతికి పని తగిలింది చంద్రలోకానికి వెళ్లి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మందమతి తల తీసేస్తానన్నాడు మందమతి తన గుని గుర్రాన్ని ఎక్కాడు ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు చివరకు చంద్రమండలం చేరుకొన్నాడు సాగర కుమార్తె అన్నను కలుసుకొని ఆమె పెళ్లి దుస్తులు చేతపట్టుకొని చక్కా వచ్చాడు సరే నా ఆటంకమేమీ లేదిప్పుడు మనం పెళ్లాడటమే తరువాయి అయితే మా కులాచారం ప్రకారం నీవు కూడా ముందు పాలలో జలకమాడి రావాలి అన్నది రాజుతో సాగర కుమార్తె నేనా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి చిటికలో ఆ మందమతి చేసిన పని మీరు చేయగలరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె రాజుకు పౌరుషం వచ్చి వెంటనే గంగాలంలో పాలు కాయించాడు వెంటనే గంగాలంలో పాలు కాయించాడు పాలు తెరలేటప్పుడు రాజు అందులో వేలు పెట్టి చూచాడు పెట్టి పెట్టటంతోనే శోకాలు ప్రారంభించాడు అప్పుడు రాజును చూచి మందమతి మీలాగే శోకాలు పెట్టాడా ఇంకా మంటలు వేయమన్నాడు నవ్వుతూ పాలలో స్నానం చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె రాజుకు పౌరుషం హెచ్చయ్యింది నిచ్చెన తెప్పించి గంగాల నీది కంటా ఎక్కి గభీమని పాలలోనికి దూకాడు ఇంకేముంది రాజు పని ముగిసిపోయింది అప్పుడు సాగర కుమార్తె మందమతిని పెళ్లాడతానన్నది ఆ ముహూర్తానికే మందమతిని పెళ్లి చేశారు అతనికి సాగర రాజకుమార్తెకు అతి వైభవంగా పెళ్లి జరిగింది ఆ దేశానికి మందమతే రాజయ్యాడు అతని పరిపాలన ప్రజలకు సుఖంగానే ఉంటూ ఉంది అయితే ప్రజలు మటుకు తమ రాజును ఎన్నడు మందమతి అని పిలిచి ఎరుగరు